अंदर नमस्कार अंडी ना पे स्वाति वेलकम टू मई चैनल स्वाति एसजी लाइफ स्टाइल ब्लॉग मैं भगवद्गीता यथाविधि रेंडो अध्याय में चवरक मैं यह कंप्लीट अच्छे 62 श्लोक चूदा ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते अंटे एवरैते ध्यान चेस्तुंटामो अंटे एदि कावालंटे अदि इक्कड श्रीकृष्ण वारु एंत साइंटिफिक गा चेप्तुन्नारु देनि गुरिंचि अंटे अयिते एदैना मनं देनि गुरिंचि एक्कुव आलोचिस्तुंटामो అంటే వాటి కోరికలే పుడతాయి కదండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదో ఉంది అది మనకు కావాలనిపిస్తుంది, వాళ్ళే తింటున్నారు మనకు తినాలనిపిస్తుంది, ఏంటిది ఆటోమేటిక్గా మనకు అలా వచ్చేస్తుంటుంది అవునా కదా. ఒకసారి అర్థం చేసుకోండి, అక్కడ ఏదో చూసాం అది కావాలి, ఎక్కడో ఎవరో ఏదో చెప్తున్నారు అది తెలుసుకోవాలి, ఎవరో ఏదో చెప్పింది కూడా మనం విన్నాం అది మనకు కావాలనిపించడం అలా ఉందంట ఇలా ఉందంట అని ఆలోచిస్తూ మన మనస్సు నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అనే కోరిక పుట్టిస్తుందండి. ఆ కోరిక తీరలేనుకోండి కోపం వస్తుంది. ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు మనసు మొత్తం తిరిగిపోతుంది. ఆ తర్వాత అనరాని మాటలు అనేసి చెయ్యకూడని పనులు చేసేసి చేష్టలు విషం విచక్షణ కోల్పోయి చిట్ట చివరకు మనమే పతనం అవుతాం కదండి. అదే కోరిక తీరితే మోహం పట్టేస్తుంది. ఆ వస్తువు పట్ల వ్యామోహం, కోరిక తీరకపోతే కోపం వస్తుంది. వీటన్నింటికి కారణం ఏంటండి? ఈ భౌతిక వస్తువుల పట్ల ధ్యానం చేయడం వల్ల కలిగే ఒక దుష్ప్రభావం అన్నమాట అనేది ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నారు. పైన ధ్యానం చేస్తే మన మనస్సును భగవంతుడిపై ధ్యానం చేస్తే ఈ యొక్క ఇంద్రియ వ్యసనం పైన పడకుండా వ్యసనం ఆలోచన రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, అంత గొప్ప తపస్శాలి అయిన విశ్వామిత్రుల వారిని చూసామనుకోండి, ఒక అప్సరస వచ్చేసరికి ఆయన యొక్క తపశ్శక్తిని కూడా ఒకసారి కామరూపంలో మరోసారి క్రోధ రూపంలో పాపం పోగొట్టుకున్నారు కదండి. అవునా కదా. ఎందుకు అంటే కేవలం నిగ్రహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంద్రియాలను తపస్సుతో ధ్యానంతో కానీ మనం చూస్తాం. అర్జునుడి లాంటి అద్భుతమైన శక్తి సంపన్నమైన అందమైన పరాక్రమమైన యోధుడు స్వర్గంలోకి వెళ్తే అంత అందగత్తె అయిన అప్సరస అర్జునుడి దగ్గరకు వస్తే మాతృభావనతో నమస్కరించారండి. ఎందుకు తెలుసా అండి? అర్జునుడికి శ్రీకృష్ణ వారిపై ఉన్న భక్తి కాబట్టి. మనం ఇంద్రియాలను నిగ్రహించే శక్తి ఎవరిస్తారయ్యా అంటే భగవంతుడు ఇస్తారయ్యా. భగవంతునిపై ఉన్న భక్తి, ఆయన నామం, భగవంతుడి యొక్క సాంగత్యం ఆ శక్తిని ఇస్తుంది. ఇది మనం నేర్చుకోవాలి. స్థితప్రజ్ఞుడు ఆయన ఎలా నడుస్తారట 69 శ్లోకం చూద్దాం. ఆయన ఏం చేస్తారన్నమాట అంటే ఆయన మన ఆత్మయే మనసు ఉంటుంది, భగవంతుడిపై మనసు ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా లేచి ఉంటారని ఏవైతే భౌతిక విషయాలలో నిమగ్నమయ్యి భౌతికులు ఉంటారు కదండి, వాళ్ళు ఎప్పుడైతే అద్భుతంగా వాళ్ళకు రాత్రి ఏదో స్థితప్రజ్ఞుడికి అది పగలు. భౌతిక జనాలకు రాత్రి ఏంటండి? ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మచింతనలు, ధర్మ మార్గంలో వాళ్ళకు రాత్రి అయితే ఈయన అక్కడ మేల్కొని ఉంటారు. ఎక్కడైతే భౌతికులందరూ లేచి ఉంటారో, జాగ్రత్తతో ఉంటారో, ఆధ్యాత్మిక విషయాలలో లేచి ఉంటారు అంటే స్థితప్రజ్ఞులకు ఇలాంటి విషయాలపైన, ఇంద్రియ లౌల్యాలపైన, ఇలాంటి విషయాల పట్ల కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. విషయ లంపటాలపై కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు కూడా ఆత్మతత్వం, పరమాత్మతత్వం వీటిల్లో రమిస్తూ ఉంటారటండి. 70వ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారండి, ఎలా అయితే సముద్రంలో ఎన్ని అద్భుతమైన నదులు ప్రవహిస్తూ ఉన్నా సరే, సముద్రం లోపలికి వస్తున్నా సరే, సముద్రం ఎలా అయితే నిలకడగా ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో, అలా స్థితప్రజ్ఞుడు కూడా అలానే ఉంటాడండి. ఎన్ని ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు వస్తూ ఉన్నా మనస్సులోకి ఆ స్థితప్రజ్ఞుడు మాత్రం కదలిక లేకుండా అలా ఉంటాడండి. అంటే తన మనస్సు మాత్రం భగవంతునిపై దృష్టి పెట్టి ఉంటారు.
ఇవి స్థితప్రజ్ఞుడి యొక్క అద్భుతమైన క్వాలిటీస్ అండి. ఆయన యొక్క నడిచే విధానం ఏంటి అనే అది నేను చెప్పారన్నమాట. చివరిగా రెండో అధ్యాయం 71వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ వారు అంటున్నారు, అయినా అన్ని రకాల ఇంద్రియాల తృప్తిని కూడా వదిలేసి ఎటువంటి కోరికలు లేకుండా అన్ని రకాల ఇంద్రియాలకు సంబంధించిన ఒక ఆనందం ఏదైతే ఉంటుందో దాన్నంతా కూడా వదిలేసి కొద్దిగా గర్వాన్ని కూడా లేకుండా అహంకారం అనేది లేకుండా చక్కగా మంచిగా ఆనందంగా శాంతిగా జీవన్ముక్తుడు అనేవాడు ఉంటారు శతప్రజ్ఞుడు. ఇంత మంచి యొక్క శతప్రజ్ఞుడు ఆత్మారాముడి యొక్క స్థితి, ఆయన ఎక్కడకు వెళ్తారంటే భగవంతుడిని చేరుకుంటారటండి. ఇలా భగవంతుడే చెప్పారు. అధ్యాయం 2 ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరండి. మరిన్ని మంచి విషయాలు చెప్పడం నన్ను ప్రోత్సహించడం అవుతారని ఇంతవరకు చూస్తున్న మీ అందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఈరోజుతో అధ్యాయం 2 ముగిసింది. మీ అందరు కూడా చాలా చాలా కృతజ్ఞతలు.